నమస్కారం. వెనిలా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసత్య ఆరోపణలు చేస్తే సహించం, ఎమ్మెల్యే బొల్ల. స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం ప్రలోభాలు లేకుండా చేయడం వైసీపీ ప్రభుత్వ ధ్యేయం. టీడీపీ నాయకులపై దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే జీవి. నియోజకవర్గంలో ముగిసిన స్థానిక సంస్థల నామినేషన్ ప్రక్రియ. ఎన్నికల్లో మద్యం షాపు తీయడానికి వీలు లేదని స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడారు. మాజీ శాసనసభ్యులు ఆంజనేయులు పదే పదే అబద్ధాలు మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. వైఎస్ఆర్ పార్టీ వారు కావాలనే మందు పెట్టారని పదే పదే చెప్పడం ఏమిటన్నారు. అక్కడ దొరికిన మందు ఎంతో ప్రమాదకరమని, అది ల్యాబ్కు పంపడం జరిగిందని, అలాంటి 16 ప్రాంతాల్లో ఉన్నాయని త్వరలో డాగ్ స్క్వాడ్ ద్వారా గుర్తించడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ వారిని ఇలాంటివి ఖండించాలి కానీ ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. మాట్లాడే మాట వాస్తవానికి దగ్గరగా ఉండాలి కానీ అబద్ధాలు చెప్పడం ఏమిటన్నారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన ఆంజనేయులు ఆ పార్టీ నాయకులు చేసిన తప్పును తప్పుగా చెప్పకుండా ఉన్నారేంటి అన్నారు. వెంటనే గమనించారు కాబట్టి ఆ లిక్కర్ కంట్రోల్ చేయడం జరిగిందన్నారు. ఎవరైతే ఇక్కడ తప్పు చేస్తారో వారు బెదురుతారన్నారు. మాట్లాడితే దమ్ము ధైర్యం అంటావు, నిజాయితీగా ఉండేవారికి ఎల్లప్పుడూ దమ్ము ధైర్యం ఉంటుందన్నారు. మాట్లాడే విషయంలో తెలుసుకుని మాట్లాడాలన్నారు. ఈ 9 నెలల్లో ఒక్క తప్పు చూపించాలని ప్రశ్నించారు. ఇక్కడున్న క్రిస్టియన్ ప్రాపర్టీ ఏ పార్టీ వారు కలుపుకున్నారో చూపించాలన్నారు. ఇలాంటి దేవుడి ప్రాపర్టీలు వదలకుండా పార్టీ నాయకులకు కట్టబెట్టడం మీ సంస్కృతి అన్నారు. మన ప్రాంత అభివృద్ధి అందరినీ కలుపుకొని కలిసి పనిచేయడానికి తాను ఎల్లప్పుడూ ముందు ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఒక్క షాపు కూడా లేదు తీయటానికి, లేదు. ఆ విధంగా ఎప్పుడు మనం అందరం చూసాం, ఎప్పుడు కూడా మద్యం అనేది బాగా విపరీతంగా మరి ఎలక్షన్లో వాడేవాళ్ళు. అంటే ఇప్పుడు ఆంజనేయులు గారైనా నేనైనా వాస్తవాలకే కాస్త దగ్గరగా మాట్లాడితే బాగుంటుందండి. ఆయన మందు విపరీతమైన రేటు పెంచుకున్నారు, ఏడో పాయిజం లాంటి మందుని తీసుకొస్తున్నారు. అది మనుషులకి జ్వరాలు వస్తున్నాయి, ఆ జ్వరాల ద్వారా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అనేది ఆయన పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. ఆయన ఎందుకంటే ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి ఆయన్ని మనం ఆయన మాటలను కూడా మనం తీసుకోవాలి. పాపం బాగా అనుభవం ఉన్నటువంటి ఆయన కాబట్టి ఆయన మాటలు మనం తీసుకుంటాం. వాస్తవంగా నిన్న జరిగినటువంటి మద్యం పిట్టం బండలో మద్యం దొరకటం అతను నేనే తీసానటం, ఇవి చాలా స్పష్టంగా చెప్పారు మీ తెలుగుదేశం పార్టీ మీ మండల మాజీ అధ్యక్షుడు అని మీరే చెప్పారు. నీకు నిజంగా నిన్ను నోరు తెరిస్తే కాస్తన్న సిగ్గు కూడా ఉండదు. సిగ్గు లేకుండా ఎందుకు మాట్లాడుతావయ్యా? ఆ మందు ఎవరిది? ఎవరిదే మందు? నువ్వు కొనిపెట్టి ఆయనకి ఇచ్చింది, భూమిలో పెట్టి ఈరోజు బయటికి తీసింది నువ్వు. అది కనీసం మందు ఎవరో పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎవరో వైఎస్ఆర్ ప్రభుత్వాలు కావాలని పెట్టారని మాట్లాడటంలో అసలు ఏంది నీ ఆంతర్యం ఏమిటి? ప్రజలు అంత అమాయకంగా ఉన్నారని అంత నీకు చేస్తా? అది నిజంగానే అది పాయసం లాంటిది. ఆయనే చెప్పాడు పాయసం అని. అది పాయసం లాంటిది. ఆ మందు కూడా, ఆ బ్రాండ్ కూడా లేదు ఇక్కడ ఎక్కడ. ఇప్పుడు ఆ బ్రాండ్ కూడా నిజంగానే అది తాగితే సత్య ఎంతమంది చనిపోయేవాళ్ళు. నిజంగా ఒక రకమైనటువంటి ఆ ప్రాంత ప్రజలు అదృష్టంగానే భావించాలి. ఆంజనేయులు గారు చెప్పిన దాంట్లో ఇప్పుడు అది ల్యాబ్ పంపించారు, అది ల్యాబ్ రిపోర్ట్ రావాలి. వాస్తవం ఇంకా 16 అలాంటి ఇంకా 16 ప్లేసుల్లో భూమిలో పెట్టారని వాటికి కుక్కలు కూడా తీసుకురావడం జరుగుతుంది. వాటిని దానికి సంబంధించిన దానికి ఇవన్నీ కూడా వాటిని తీసుకొచ్చి అది ఎక్కడుంది ఏందని వాళ్ళ కోసం కాదు. ప్రజలు అవి ఏదన్నా తీసుకుంటే ఎంతమందో సరిపోతారు, ప్రాణాలు కోల్పోతారు. అది మీ తెలుగుదేశం పార్టీ నాయకుడిని నువ్వు ఖండించాలా, తప్పుడు పనులు చెయ్యొద్దని చెప్పాలి కానీ ఇదేందండి. ప్రజాస్వామ్యంలో మాజీ ప్రజా ప్రతినిధులపై వైసీపీ నాయకుల దాడి హేయమైన చర్య అని జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు తెలియజేశారు.
ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావులపై వైసీపీ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. స్థానిక జీవీ ఆంజనేయులు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావులు మాచర్లలో టీడీపీకి జరిగిన సమస్యపై పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చి వెళ్తున్న క్రమంలో 3 చోట్ల ఆకస్మికంగా మాచర్ల వైసీపీ నాయకులు దాడులకు పాల్పడడం దుర్మార్గమన్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు వైసీపీ యూత్ లీడర్ తురక కిషోర్ కర్రలతో దాడి చేసి న్యాయవాదికి రక్తం కారేటట్లు గాయపరచడం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో వైసీపీ నాయకులు ఇటువంటి వికృత చేష్టలకు పూనుకుంటున్నారని వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ దాడిపై టీడీపీ వారే చేశారంటూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అరాచక పాలనకు ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు రాక్షసత్వంతో వ్యవహరిస్తూ ఉన్నారు. ఫ్రాక్షన్ మనస్తత్వం పరాకాష్ఠ చేరింది. టీడీపీ నేతలు బోండా ఉమామహేశ్వరరావు గారు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై వైసీపీ నాయకులు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్నారు, రాజ్యాంగ విలువల్ని కాలు రాస్తూ ఉన్నారు, పులివెందులు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు, పులివెందులు ఫ్రాక్షనిజాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు బీహార్ని మించిపోయింది ఆంధ్రప్రదేశ్. ఎక్కడ చూసినా రౌడీజం, గూండాయిజం, అవినీతి, దోపిడీ, ఆ విధంగా రాక్షస పాలన చేస్తూ ఉన్నారు. ఈరోజు నిన్న నామినేషన్లు వేయటానికి వెళ్తే ఆ నామినేషన్ కాగితాలు కూడా చించేయడం, పోలీసులను అడ్డం పెట్టుకొని కొంతమంది నామినేషన్ వేయకుండా చేయడం, ఎప్పుడన్నా చూసామా చరిత్రలో? నామినేషన్ వేయడానికి వెళ్ళినోళ్ళు అక్కడికక్కడ వాళ్ళ పత్రాలు కూడా చించేయడం ఎంత దుర్మార్గం. ఓటమి భయంతో ఈరోజు వైసీపీ వాళ్ళు ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. గెలుస్తామనే ధైర్యం ఉంటే ఎందుకు మీరు ఈ విధంగా చేయడం? గెలుస్తామనే ధైర్యం లేక ఓడిపోతామనే భయంతో మీరు ఈ విధంగా నామినేషన్ వేయకుండా అడ్డుకోవటం, కాగితాలు చించి పారేయటం, తప్పుడు కేసులు పెట్టడం, ఈ తప్పుడు విధానాలన్నీ కూడా ఓటమి భయంతో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాటిని ప్రజాస్వామ్యవాదులందరూ తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. రాళ్ళు కర్రలతోటి దాడి చేస్తారా? రామకృష్ణారెడ్డి అనుచరుడు ఏ విధంగా దాడులు పాల్పడుతున్నారో చూడాలి. బోండా ఉమామహేశ్వరరావు మీద, అట్లాగే ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కారు మీద, కేవలం ఎమ్మెల్సీది ఒక కారు, అట్లాగే బోండా ఉమామహేశ్వరరావు గారిది, మాజీ ఎమ్మెల్యే గారిది ఒక కారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే, గతంలో నిన్న జరిగినటువంటి సంఘటన మీద ఈరోజు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే ఈ విధంగా దాడులు చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనుచరుడు, పిన్నెల్లి కృష్ణారెడ్డి అనుచరుడు, యూత్లు, వైసీపీ యూత్ లీడర్లు అంటే ఇదేనా? దాడులు పాల్పడటం, ఒక లాయర్, ఇదో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు, ఒక లాయర్ని కూడా ఈ విధంగా గాయపరిచి దుర్మార్గంగా నడి రోడ్డు మీద జనాలు చూస్తుండగా ఒక ఎమ్మెల్సీ, ఒక మాజీ ఎమ్మెల్యేల మీద, ఒక లాయర్ మీద పట్టపగలు నడిగొడ్డు మీద ఇలాంటి దాడులు పాల్పడుతున్నారంటే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని ఎదేచ్చిగా చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు డిఎస్పీ ఉన్నా కానీ ఏం చేయలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందంటే డిఎస్పీ సమక్షంలో దాడులు చేశారు.
రైతుల పంట పొలాలను వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా లాగేసుకుంటుందని జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు తెలియజేశారు. స్థానిక జీవి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈపూరు మండలం బొమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన రైతులు మిర్చి పంటను సాగు చేసుకుంటే రెవెన్యూ అధికారులు అన్యాయంగా మిర్చి పంటను చదును చేయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం దగ్గర నిధులతో గ్రామాల్లో పేదలకు భూములు పంచాలంటే తక్కువ రేటులో భూములను కొనుగోలు చేసి పేదలకు అందించాలే తప్ప ప్రజాస్వామ్యంలో భూములు లాక్కోవడం సరికాదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో పేదల భూములు తాము లాక్కోవడం లేదని తెలియజేస్తుంటే, స్థానికంగా ఉండే నాయకులు పేదలకు అన్యాయం చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా పంటలను సాగు చేసుకుంటున్న భూములను తీసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ పార్టీ పొత్తుతో వినుకొండ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని తాము కైవసం చేసుకోనున్నట్లు తెలియజేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వం 9 నెలల పాలనలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని, ప్రజలు గత ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వమని అడిగినందుకు అసెంబ్లీ అవకాశం అందజేశారని, ఇప్పుడు ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీ వెంట నడుస్తారన్నారు. బొమ్మరాజుపల్లిలో మిర్చి పంట వేసుకొని అనేక సంవత్సరాలుగా అక్కడ భూమి సాగు చేసుకుంటే ఆ భూమి లాక్కొని పేదలకు ఇవ్వాలంటే పేద రైతు చేసుకుంటుంటే అతని దగ్గర లాక్కోవడమే ఒక తప్పు. రెండోది 4 లక్షల పెట్టుబడి పెట్టి అతను మిర్చి సాగు చేసుకుంటా ఉంటే ఏదో 10,000 వాడి మొక్కను పడేసి నా పంట నష్టపరిహారం అని చెప్పేసి 4 లక్షల పంట రైతు నష్టపెట్టడం ఎంతవరకు సమంజసం? ఈ ఎమ్మెల్యేకి కనపట్టలేదా పేదవాడి కష్టం? నేను రైతు అని చెప్పుకుంటాడు, కనీసం ఒక రైతు కష్టం ఏంటో తెలియకుండా దుర్మార్గంగా వ్యవహరించాడు పల్లయ్య ఎమ్మెల్యే. మిర్చి కళ్ళ ముందు పంటతో ఆ విధంగా ఉంటే పంటతో ఉన్న దాన్ని దున్నిచ్చి పేదల స్థలం అని చెప్పి దున్నియటానికి సిగ్గులేదా? ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తూ ఉంది? కనీసం పంట ఒక నెల రోజులు అయితే పంట చేతికి వస్తుంది. 4 లక్షల పెట్టుబడి పెడితే రైతు బొమ్మరాజుపల్లిలో దాన్ని ఇళ్ల స్థలాల పేరుతో దున్నేస్తారా? ఒక రైతు పంట దున్నేస్తారా? ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి పొలాన్ని పేదలకు పంచుతూ ఉంటారా? ఇళ్ల స్థలాలకి పేదల దగ్గర లాక్కొని పేదలకు పంచేది ఏంటి? ఇదేనా మీ ప్రభుత్వ విధానం? మీరు ప్రభుత్వం ద్వారా ప్రతి చోట అవసరమైన కాదు 2 ఎకరాలు 3 ఎకరాలు కొని పేదలకు ఇవ్వచ్చుగా, ఎందుకు ఆ విధంగా చేయట్లేదు? ఇక్కడ కూడా పిట్టమండలో ఒక దళితుని భూమి లాక్కొని పేదలకు పంచుతాం అంటున్నారు. అట్లాగే అనేక గ్రామాల్లో ఎస్టీలు సుగాలీలు చేసుకుంటున్న భూమి, 50 సంవత్సరాలు చేసుకుంటున్న భూమి అది తీసుకొని పేదలకు పంచుతాం అంటారు. ఏంటి ప్రభుత్వ విధానం? అక్కడే జగన్మోహన్ రెడ్డి మేము పేదల భూములు పోమంటున్నాడు, ఇక్కడేమో బల్ల నాయకత్వంలో పేదల భూములు లాక్కొని వైసీపీ కార్యకర్తలు తెచ్చుకుంటున్నారు. దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది భవిష్యత్తులో. వినుకొండ మండల స్థానిక సంస్థల ఎన్నికల్లో 15 MPTC స్థానాలకు 74 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిబాబు తెలియజేశారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వెనిలా న్యూస్తో మాట్లాడుతూ, వినుకొండ మండలం MPTC స్థానాలకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించి 74 నామినేషన్లు దాఖలయ్యాయని, గురువారం నాడు నామినేషన్లు పరిశీలించడం జరుగుతుందన్నారు. శుక్రవారం నామినేషన్లు ఉపసంహరణకు చివరి తేదీ అని, ఎవరైనా అభ్యర్థి నామినేషన్లు తిరస్కరించినట్లయితే నరసరావుపేట ఆర్డీఓకు తెలియజేసి అనుమతి తీసుకొని రావాలని తెలియజేశారు. వినుకొండ మండల ప్రజా పరిషత్లోని ఇవాళ ఆఖరి రోజు నామినేషన్ రోజున మొత్తం 15 MPTC గాను 74 నామినేషన్లు వేయడం జరిగింది. దీంట్లో మరి టీడీపీ, వైసీపీ, అలాగే జనసేన, ఇండిపెండెంట్లు కూడా నామినేషన్లు వేయడం జరిగింది. పార్టీ వైజ్ వర్కౌట్ చేస్తున్నారు, అయిపోయిన తర్వాత మీకు రేపు స్క్రూటినీ జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి రేపు మన MPD ఆఫీస్లో 15 MPTC స్క్రూటినీ జరుగుతుంది. స్క్రూటినీ తర్వాత కూడా మరి ఫైనల్ లిస్టు రేపు సాయంత్రం పద్నాలుగో తారీఖు నామినేషన్ రిజెక్ట్ అని అప్పీల్ చేసుకోవచ్చు ఆర్డీఓ నష్టపెట్ట ముందు. 14న విత్డ్రాయల్ తర్వాత ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ వస్తుంది. వినుకొండ నియోజకవర్గంలో MPTC నామినేషన్ల పర్వం ముగిసింది.
నియోజకవర్గంలోని ఎంపీటీసీ స్థానాలకు వైసీపీ, టీడీపీ, జనసేన, ఇండిపెండెంట్ అభ్యర్థుల నుండి నామినేషన్లు మండల పరిషత్ కార్యాలయానికి వెల్లువల్లా వచ్చాయి. వినుకొండ మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు 74, ఈపూరు మండలంలోని 13 స్థానాలకు 67, నూజెండ్ల మండలంలో 15 స్థానాలకు 78, బొల్లపల్లి మండలంలో 17 స్థానాలకు 96, శావల్లపురం మండలంలో 11 స్థానాలకు 67 నామినేషన్లు దాఖలయ్యాయి. అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీపీ రేసులో ఉన్న అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుండి పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అంతేకాకుండా జనసేన పార్టీ నుండి నరగైపాలెం, నడిగడ్డ, నాగులవరం ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఆశీస్సులతో నామినేషన్లు దాఖలు చేయడం జరిగిందని, పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత గ్రామంలోని మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు గ్రామాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. మీ ఓటింగ్ ఎంత ఉంది? సుమారు ఓకే. నెక్స్ట్ ఎంపీపీ అభ్యర్థి మీరే అని పేరు ప్రతిపాదన ఉంది, ఇది దీంట్లో ఈ మాటలో వాస్తవం ఎంతవరకు? ఓకే, థ్యాంక్ యూ మేడం. తర్వాత మీరు ఎంపీటీసీగా విజయం ఖాయం అనుకుంటున్నారు? గెలిచిన తర్వాత మీరు మీ గ్రామాలు చేసే సేవా కార్యక్రమాలు ఏమంటాయి? ప్రధాన సమస్య ముఖ్యంగా మంచినీటి సమస్య, యువకులకు ఉద్యోగం కల్పించడం, వీటన్నిటితో పాటు తాగునీటి సమస్యలు కూడా. స్థానిక సంస్థల ఎలక్షన్ని పురమాయించుకొని విక్రమరాజుపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా నా భార్య చింతం జయశ్రీ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన విక్రమరాజుపల్లి ప్రజానీకానికి మరియు మరీ ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మాపై ఉంచిన ఈ బాధ్యతను మేము ఎల్లవేళ్ళ నిర్వహిస్తామని మండలించుకుంటున్నాను. శివపురం అంబటిసిగా పోటీ చేస్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను 253 ఓట్ల మీద మెజార్టీతో గెలవదలుచుకున్నాను. మెయిన్గా ఊళ్ళో ఇబ్బందులు, సమస్యలు. మీరు ఎంపీటీ స్థానం ఎక్కడండి? శివాపురం. శివాపురం ఎంపీటీ. మీ శివాపురం ఏమైంది? ఎన్ని గ్రామాలు కలిపి ఒక ఎంపీటీ స్థానం? తిమ్మాయిపాలెం, శివాపురం. ఓకే, రెండు గ్రామాలు. ఎంత అండి ఓటింగ్? 3000. 3000 ఓటింగ్ ఉంది. 3000లో మీరు ఎంత మెజార్టీతో గెలుస్తాం? 300. 300 పైన మెజార్టీతో గెలుస్తారు. మీరు గెలిచిన తర్వాత మీరు మీ మీ ఊర్లో ఉన్న ప్రధానంగా సమస్యలు ఏమేమి పరిష్కరిస్తూ ఉంటారు? ప్రధానంగా మెయిన్ డ్యామేజ్ డ్రైనేజ్, సిసి రోడ్లు ఒకటి, లైబ్రరీ, కమ్యూనిటీ హాల్, ఇవన్నీ నిర్మాణం చేసి ప్రజలకు సేవ చేద్దాం. సేవ సపత్ర ఉమ్రావసింగ్ అండి. ఏ ఊరండి? పిట్టమండ. పిట్టమండ. మీరు ఏ ఎంపీటీ స్థానానికి పోటీ చేస్తున్నారు? పిట్టమండ ఎంపీటీసీ స్థానం. ఎంత అండి మీ ఓటింగ్? మా ఓటింగ్ 850 అండి. మీరు ఎంత మెజార్టీ తోటి గెలుస్తాం అనుకుంటున్నారు? మేము 100-150 ఓట్ల మెజార్టీ తోటి గెలవాలని ఖచ్చితమైన గెలుపుని అయితే ఆశిస్తున్నాను. తప్పకుండా గెలుస్తామండి. కంగ్రాచులేషన్స్. తర్వాత మీరు గెలిచిన తర్వాత మీరు మీ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏమేమి పరిష్కరిద్దాం అనుకుంటున్నారు? మా గ్రామంలో ప్రధాన సమస్య నీటి సమస్య అండి. మాకు గుల్గమ్మ నుంచి ట్యాంక్ ఉంది, కానీ ఆ పైపులు అన్నీ కొంచెం చెడిపోయి నీళ్లు లేక అల్లాడుతున్నారు. పనిచేయట్లేదు. దాన్ని మాత్రం వెంటనే మేము పునరుద్ధరిస్తాం. తర్వాత ఇక స్కూల్ బిల్డింగ్లో కూడా సరిగా లేదు, నాడు నేడు కింద దాన్ని కూడా పెట్టి చేస్తాము. ఇక అన్ని అన్ని వసతులు కూడా కల్పించాలని మేము ఆకాంక్షిస్తాం. సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయండి. సీసీ అవి కూడా ఉన్నాయి, అవి కూడా చేసి అన్నీ నిరూపించి. గత పాలనలో అభివృద్ధి జరిగిందంటారా లేదంటారా? మీకు అవినీతి ఎక్కువ జరిగిందండి. అభివృద్ధి కన్నా అవినీతి ఎక్కువ జరిగింది. ఆ అవినీతి కూడా కొంచెం బయటికి లాగా వేసిన రోడ్లు అన్ని పగిలిపోయినాయి. అవి మళ్ళీ ఇప్పుడు మేము వేయాల్సి వస్తుంది. అది వేసి ఆ డ్రైన్లు అయితే సరిగా చేయలేదు, అన్ని పూడిపోయి ఉన్నాయి. ఇదంతా అభివృద్ధి చేసి చూపిస్తాను. వాటి మీద కూడా విచారించి విచారణ అయిందండి. చేస్తాను. ప్రజాస్వత్తు
దోపిడీకి గురైంది అంటున్నారు కదా, మరి మళ్ళీ ప్రజలకు న్యాయం చేసే విధంగా మీరు ఏం చేయాలి? మేము క్వాలిటీ కంట్రోల్ ఇంత ముందే పెట్టామండి, వాళ్ళు 38 లక్షలు రికవరీ కూడా రాశారు. అటువంటి అవినీతి జరగకుండా మేము నిబద్ధతతో నిజాయితీతో పాలన చేస్తామని మీకు చెప్పారు. గెలిస్తే మరి మీ ఎంపీ స్థానంలో ఉన్న మడిగడ్డ గ్రామానికి ఏమేమి పనులు చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు అందిద్దాం అనుకుంటున్నారు? డ్రైనేజీ ముందు బాగుంది మోదీ చెప్పాలి, తర్వాత పంట కాలువ, తర్వాత రోడ్లు వారంటీ రోడ్లు ఇదికుండా భారతపురం రోడ్డు బాగాలేదు. అవును, 17 ఆగిపోయి ఎమ్మెల్యే రాజేశ్వరి ఆ రోడ్డు బాగు చెప్పాము, కొత్త రోడ్డు వేయాము. దానివల్ల ఎన్ని కిలోమీటర్లు తగ్గుతుందండి? 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్లు ప్రయాణ ఛార్జీ కూడా భారం కూడా తగ్గింది. భారం తగ్గింది. ఇంకా ఇంకేముంది ప్రధాన సమస్య? మాకు కాలవాయి కల్లేడు కాలువ నీటి సమస్య అండి, కనీసం 30-40 నీటి సమస్య కల్లేడు కాలువ. అది ఎమ్మెల్యే గారిని అడిగాము, చేస్తాను. అది చేస్తే రైతులు చాలా ఆనందపడతారు. నాలుగు సమస్య ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకొని చేస్తాను. ఎమ్మెల్యే గారు ఆశయంతో ఖచ్చితంగా మేము అది పూర్తి చేయగలుగుతాం. ఆయన ఆశయంతో 1000 కోట్లు ఖచ్చితంగా గెలుస్తాం. మీ పేరండి? మాలపాటి కోటిరెడ్డి. మాలపాటి కోటిరెడ్డి గారు, మీరు మీ దేవుడండి? నరగాయపాలెం వినుకొండ మండలంలో నరగాయపాలెం. మీరు ఏ ఎంపీ చూస్తానని పోటీ చేస్తున్నారు? నరగాయపాలెం ఎంపీ చూసేదాం. మీరు ఈసారి జనరల్ అయిందండి? జనరల్ అయింది. మీరు పోటీ చేస్తున్నారు, మరి ఎంపీపీగా మహిళ ఉంది కదా, మీరు ఎంపీపీ స్థాయి వ్యక్తి ఎంపీటీసీగా సర్దుకుపోగలరా? ఎంపీపీగా కూడా ఏమన్నా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాము, ఆశ ఉంది ఇస్తారని. తప్పకుండా అండి, కెమెరా. తర్వాత మీ ఊరు ఓటింగ్ ఎంత అండి? 25 వందలు. 25 వందలు కొంచెం గట్టి 25 వందలు. ఎంత మెజార్టీతో గెలుస్తాం? వారు ఒక 2000తో గెలుస్తాం. 2000 మెజార్టీనా 2000 ఓటింగ్ మీకు వస్తాయని? 2000 మెజార్టీతో గెలుస్తాం. మీరు గెలిచిన తర్వాత మీ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏమి పరిష్కరిస్తారు? మాకు ప్రధానంగా బైపాస్ రోడ్డు అవసరం అండి. బైపాస్ రోడ్డు అంటే కారంపూడి రోడ్లో నుంచి ఓయా నరగాయపాలెం, జాలపాలెం, ఎంకుపాలెంలో ఎల్లటూరు రోడ్లో కలుస్తుందండి. అది ఎప్పటి నుంచో మేము 10 సంవత్సరాల నుంచి మేము అది ఎమ్మెల్యే గారితో చెప్తున్నాం, వచ్చిన ఆఫీసర్తో చెప్తున్నాం. అది ఎంతగా పూర్తి కాలేదు, అది తప్పకుండా పూర్తి చేయడానికి నేను కృషి చేస్తున్నాను. దానివల్ల ఎన్ని గ్రామాలకు లాభమండి? ఉపయోగకరంగా ఉంటుంది. దానివల్ల మనం ఎల్లటూరు నుంచి కూడా వచ్చే బైపాస్ కాబట్టి ఎల్లటూరు పేర్లపాడ ఇటు పైనుంచి వచ్చేది కూడా ఇటు షార్ట్కట్గా ఈ రోడ్ను వచ్చేసి ట్రాఫిక్ కూడా తగ్గేదానికి, నర్సాపేట ఏరియా కూడా పోయేదానికి అవకాశం ఉందండి. ఇది మీ పరిధిలోనే జాలపాలెం కూడా వచ్చింది కదా? మా పరిధిలోనే జాలపాలెం. జాలపాలెం కనీసం 108 కూడా పోదు అనేది ఒక ఇది ఉంది. మరి అట్లాంటి రహదారి మార్గాలు ఏమన్నా రహదారి అండి ఆధునీకరించి దానికి తార్ రోడ్డుగా దానికి ప్రపోజల్ చేస్తున్నాం, చేయాలని ఉంది. మళ్ళీ మీ గ్రామంలో అంతర్గత సమస్యలు ఏమన్నా పరిశీలించారు? మా గ్రామంలో రోడ్లు ఉన్నాయండి, డ్రైనేజీ సమస్య ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లం కూడా తెలుసాల్సి ఉంటుంది. లేకపోతే పొలాలకు వెళ్ళే రోడ్లు చాలా అద్వానంగా ఉన్నాయండి. రోడ్లకు వెళ్ళాలంటే మామూలుగా నడిచిపోయే పరిస్థితి ఉంది, కానీ పనులు కానీ ట్రాక్టర్లు కానీ పోయేదానికి అవకాశం లేదు. అవన్నీ కూడా పూర్తి చేయాలంటే మేము దానికి పూర్తిగా ఎమ్మెల్యే గారి ద్వారా దాన్ని బాగు చేయాలనుకుంటున్నాం. పోటీ చేస్తున్నారు, ఎంత మీ ఓటింగ్? 1750. సుమారు ఎంత మెజార్టీతో గెలుస్తున్నారు మీరు? కంగ్రాట్స్ అండి. ఒక మీరు గెలిచిన తర్వాత మీ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు మీరు ఏమేమి పరిష్కరించుకోవచ్చు? సైడ్ డ్రైనేజీ మెయిన్, తర్వాత సీసీ రోడ్డు, తర్వాత గోకనకొండ నుంచి నాగులవారం ఆర్ఎన్బి రోడ్డు, తర్వాత ఇటీవల ఎమ్మెల్యే గారు గోవాడ నుంచి గోకనకొండకి బ్రిడ్జి ఒకటి శాంక్షన్ చేపిస్తున్నారు. దాదాపు డీ గారు ఏ గారు అందరూ వచ్చి చూసి వెళ్ళారు. అది వచ్చేసి 16 కోట్లు ఏమో ఉంటుంది అని చెప్పారు. దాదాపు ఖాయం కావచ్చు. దానివల్ల ఎన్ని గ్రామాలకు లాభం ఉంటుంది? దానివల్ల 8 మండలాలు
మరి బైపాస్ కు వెళ్ళే రోడ్డుకి కలుపుతున్నారు, దానివల్ల మీరు ఏ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తారు? ఎంపీటీసీ ఏ సెగ్మెంట్? ఏ గ్రామం? ఎంత అండి మీ ఓటు? మీరు ఎంత మెజార్టీతో గెలుస్తారు? 500 పైనే. గెలిచిన తర్వాత మీ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏమేమి పరిష్కరించదలుచుకున్నారు మేడం? మీరు ఏ ఊరండి? వినుకొండ మండలం చేయటం. ఏ ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తారు? ఎంత అండి ఓటింగ్? ఓటింగ్ వచ్చేసి 2500. మీరు ఎంత మెజార్టీతో గెలుస్తారని ఊహిస్తున్నారు మేడం? నేను మంచి మెజార్టీతోనే గెలుస్తాను అనుకుంటున్నాను, ఎందుకంటే మాది ఆల్మోస్ట్ వైసీపీ అన్ని చోట్ల స్వీప్ కాబట్టి మంచి మెజార్టీతోనే గెలుస్తాను అనుకుంటున్నాను. గెలిచిన తర్వాత మీరు ఆ గ్రామానికి కానీ ప్రజెంట్ ఎంపీపీ అభ్యర్థిగా బరిలో మీరే నుంచున్నారు కాబట్టి మండలానికి కానీ మీరు చేసే అది సమస్యలు పరిష్కారానికి మీరు ఏం చేస్తారు? ఎంపీపీకి నేను బరిలో ఉన్నాను, ఎంపీపీ అయిన తర్వాత నేను చెప్తాను. నేను ఎంపీపీ బరిలో ఉన్నాను అంతే నేను. కాబట్టి నేను గెలిచి ఎంపీపీగా అయినప్పుడు నేను కన్ఫామ్ చేసుకుంటాను. ఒకవేళ ఇన్కేస్ నేను ఇంకా ఎంపీపీకి ఇంకా అయినట్లయితే మండలంలోని ప్రతి గ్రామంకి ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసమే నేను మా ఎంపీపీ కావాలనుకుంటున్నాను. మండలంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తాను. అట్లానే మీరు ఎంపీటీసీగా పోటీ చేసిన సెగ్మెంట్కి అంటే చీకటిగల్పాలెం సెగ్మెంట్కి మీరు ప్రత్యేకంగా అభివృద్ధి చేసే కృషి? చీకటిగల్పాలెం గ్రామానికి సంబంధించి ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆల్రెడీ మేము లైటింగ్ వేసాము, పొట్టికల్కి సంబంధం లేకుండా పర్సనల్గానే కొన్ని బోర్డ్స్ కూడా బాగు చేయించడం జరిగింది. అలానే విలేజ్లో తాగునీటి సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, ఇలాగే అనేక సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు కూడా నేను క్లియర్ చేయదలుచుకున్నాను. వినుకొండ మండల తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని, తనను గెలిపిస్తే గ్రామ సమస్యలను పరిష్కరించి గ్రామాభివృద్ధిలో పాలు పంచుకుంటామన్నారు. నమస్కారం, నా పేరు వచ్చేసి రస్పుత్ర సుబ్రామ్ సింగ్. పెట్టమండ టీడీపీ పార్టీ తరఫున ఎంపీటీసీగా నామినేషన్ వేయడానికి వచ్చాను ఈరోజు. అలాగే మా ఊరికి వచ్చేసి మేము 600 నుంచి 600 లేదా 700 మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని మా నమ్మకం. టోటల్ ఓట్లు అండి? 3000 అండి. సుమారు 3600 గెలిచిన తర్వాత మీరు మీ ఎంపీటీసీ పరిధి స్థానంలో ఏమేమి అభివృద్ధి పనులు చేయాలనుకున్నారు, ప్రధాన సమస్యలు ఏంటి? అంటే మా ఊరు కావచ్చు లేదా వేరే ఊరు, మూడు ఊళ్ళ మీద మాకున్న ఒకే ఒక సమస్య ఏంటంటే డ్రైనేజీ. అంటే వీధుల్లో పక్కన ఉన్న కాలువలు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, ఓకేనా, ఇవి ముఖ్యమైనవి. అదేవిధంగా మా ఊరికి వాటర్ ప్లాంట్ కూడా లేదు. అంటే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఆ వాటర్ ప్లాంట్ కూడా ఆపేశారు, ఓకేనా. మేము గెలిస్తే ఆ వాటర్ ప్లాంట్ కూడా చేయాలని ఉద్దేశంతో ఉన్నాం. రక్షిత నీటి సరఫరా చేయాలని మా కోరిక. అందరికీ పరిశుభ్రమైన నీళ్లు. మా ఊళ్ళో వేరే ఊరికి వెళ్ళి నీళ్ళని అడిగే పని లేకుండా మా ఊళ్ళోనే నీళ్ళు ఉండేటట్టు అన్ని రోడ్లనే సీసీ రోడ్లు చేస్తాము. మక్కిన కొండలు కాడ ఆధ్వర్యంలో కొన్ని రోడ్లు అయినాయి గత ప్రభుత్వంలో, ఇంకొన్ని ఆగినవి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక మేము గెలిస్తే ఆ కొన్ని రోడ్లు కూడా మేము వేపిస్తాం సీసీ రోడ్లు. చంద్రారెడ్డి. ఎంటి పేరు? హీరో. ఏ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు? టీడీపీ. ఏ గ్రామం? అరగాయపాలెం. అరగాయపాలెం. ఎన్ని ఓట్లు ఉంటాయి గ్రామంలో? 960. మన ఎంపీటీసీ పరిధిలో 2200 ఓట్లు ఉంటాయా? గ్రామంలో ఏమున్నాయి సమస్యలు? మీరు గెలిస్తే గ్రామాభివృద్ధికి సహాయం చేస్తారా? ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ తరఫున. ఏ ఊరు? నడిగడ్డ. ఎన్ని ఓట్లు ఉంటాయి మీ గ్రామంలో? 2600. గ్రామంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయమ్మా? నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య,
ఇంకా మీరేం గుర్తించారు? నీటి సమస్య. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు గ్రామానికి అభివృద్ధి? నీటి సమస్య లేకుండా చేస్తాను. రోడ్డు మీ ఊరికి వినుకొండ నుంచి నడిగడ్డ వెళ్ళే రోడ్డు బాగానే ఉందమ్మా. లేదు, మరి రోడ్డుకి సమస్యకి కృషి చేస్తారా? నాగిరెడ్డిపల్లిలో మీరు గెలిస్తే గ్రామ అభివృద్ధికి ఏం కృషి చేస్తారు? గెలిస్తే ఏ ఊరు మీది? శ్రీరామ్నగర్. ఏ ఊరు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు? తొండపాడు ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు టీడీపీ పార్టీ తరఫున. ఏమున్నాయి ప్రధాన సమస్యలు తొండపాడులో? సరిగా లేదు, రోడ్లు బాగాలేదు, కరెంట్ రాదు. మీరు గెలిస్తే గ్రామాభివృద్ధికి ఏం సహాయ సహకారం చేస్తారు? గ్రామంలో సమస్యలు మొత్తం పరిష్కరిస్తారా? జనసేన పార్టీకి చెందిన అభ్యర్థులు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో యువత ఎన్నికల్లో పోటీ చేయాలని, అలాంటప్పుడే ఆ గ్రామంలోని సమస్యలను పరిష్కరించేందుకు సాధ్యపడతాయి అన్నారు. జనసేన పార్టీ తరఫు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే యువత రాజకీయాల్లోకి రావాలి, ఎప్పుడో గత ప్రభుత్వం నుంచి కానీ ఇతర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు తీసుకున్నా కానీ కేవలం డబ్బున్న వ్యక్తులే పోటీల్లో నిలబడటం జరుగుతుంది. కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ తరఫు నుంచి ఎక్కువ యువకులే నామినేషన్ వేయడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రజల్లో ఎంత మార్పు వచ్చింది. యువకులు, ముఖ్యంగా యువకులు రాజకీయాల్లోకి వచ్చి నామినేషన్ వేస్తున్నారంటే వారికి రాజకీయాల పట్ల అవగాహన పెంచుకొని స్థానిక సంస్థల్లో వారి గ్రామాల్లో ఉన్న సమస్యల గురించి పోరాటానికి వారు ముందుకొచ్చారు. మా ఇదే విధంగా చెప్తాల్సింది ఏంటంటే మా గ్రామం నుంచి కూడా నేను గనక ఎంపీటీసీకి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, గెలుపు ఓటము తర్వాత ముందు పోటీ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. ఎటువంటి బెదిరింపులు కానీ ఎటువంటి యోచన కానీ తట్టుకోగలుగుతాను, ఎటువంటి ఇబ్బంది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా డబ్బుకి ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా డబ్బు అనే ప్రవాహం లేకుండా ప్రతి ఒక్క రాజకీయాల్లోకి వెళ్ళాలని, ప్రతి ఇంటికింటికి వెళ్ళి ఓటు అడగాలని నేను సవినయంగా కోరుకుంటున్నాను. తడపాలి కొత్తగా నేను అడగపాలెం కాన్స్టిట్యూన్సీలో పోటీ చేస్తున్నాను. మరి ఇంకోలేం ఎంపీసీగా పోటీ చేశాను. ఏ పార్టీ? జనసేన పార్టీ తరఫున నామినేషన్ చేశాను. అలాగే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి మా ఊరు జాలపాలెం అడగపాలెం ఇంకోపాలెం, ముఖ్యంగా రోడ్డు సమస్యలు ఉన్నాయి, తర్వాత డ్రైనేజ్ సమస్య అని చెప్పి, తర్వాత లావా నీళ్ళు ఏ నాయకులు వచ్చినా సరే పనులు చేయకుండా చెట్టు నీళ్ళు కార్యక్రమంలో డబ్బులు తీసుకుని ఏ పని చేయకుండా వాడి ఇబ్బందులు పెడుతున్నారు. తర్వాత వచ్చేసి మట్టి రోడ్ల సమస్య బాగా ఎక్కువగా ఉంది, పొలాలకు పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యల మీద అన్నిటి మీద ఏం పడతారు పైకి దృష్టికి మాంకలేని దృష్టికి తీసుకెళ్ళి దీని మీద పోరాటం చేసి అన్ని పనులు చేస్తామని చెప్పి బాగా నడిగడ్డ ఎంపీటీసీకి పోటీ చేస్తా ఉన్నాను. గత సంవత్సరంలో కూడా నేను పంచాయతీకి కూడా పోటీ చేసి ఉంటాను. మళ్ళీ ఈసారిన ఎంపీటీ జనసేన పార్టీకి నేను పోటీ చేయిస్తాను. సమస్యలు ఏమున్నాయి? సమస్యలు ఏమున్నాయండి? ఊరికి సమస్యలు ఏముంటాయండి? అవన్నీ చేయించాలి అని సమస్యలు ఉంటాయి, అట్లా ఉండిపోతాయా? మీరు ఏమైనా పరిష్కారం చేస్తారా? చేస్తామండి, అన్ని చూపించాలి. స్థానిక సంస్థల్లో ఎన్నికలు సంబంధించి వినుకొండ మండలం ఎంపీటీసీ స్థానాలకు ప్రశాంతంగా నామినేషన్ దాఖలు చేసినట్లు ఎస్ విప్పర్ల వెంకట్రావు తెలియజేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వెనిలా న్యూస్తో మాట్లాడుతూ డీఎస్పీ వీరారెడ్డి, సిఐ చినమలయ్య ఆదేశాల మేరకు మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహించడం జరిగిందని, నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో బందోబస్తు నిర్వహించడం జరిగిందన్నారు. నర్సరావుపేట డీఎస్పీ వీరారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకర సంబంధించి నియోజకవర్గంలోని 5 మండలాల్లో బందోబస్తును కట్టుదిట్టం చేయడం జరిగిందన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా బందోబస్తు చర్యలను పటిష్టపరిచామన్నారు. వినుకొండ ఎంపీడీఓ ఆఫీసులో, వినుకొండ రూరల్ మండలంలోని ఎంపీటీసీ అన్ని ఊర్లు 15 ఎంపీటీసీ అభ్యర్థులు వాళ్ళందరూ వచ్చి ప్రశాంతంగా వాళ్ళ నామినేషన్ ఫిల్ చేసి వెళ్తున్నారు. ఇలాంటి
ఎలాంటి వివాదాలకు తావు లేకుండా మేము కూడా బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి ఘర్షణ లేకుండా ప్రశాంతంగా సమసిపోయింది. తనని కౌన్సిలర్గా గెలిపిస్తే వార్డుని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షకీలా తెలియజేశారు. ఈ సందర్భంగా 30వ వార్డులోని హనుమాన్ నగర్, సంజీవ్ గాంధీ నగర్ తదితర కాలనీలో పర్యటించి మీ యొక్క అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. వెనిలా న్యూస్తో మాట్లాడుతూ పట్టణంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థిగా 30వ వార్డు కౌన్సిలర్గా మున్సిపల్ చైర్పర్సన్గా పోటీ చేస్తున్నానన్నారు. మీ అమూల్యమైన పవిత్రమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి తనను గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నామన్నారు. వార్డులో ఉన్న సమస్యలపై దృష్టితో పాటు పట్టణంలో ప్రధానంగా పీడిస్తున్న నీటి సమస్యతో పాటు డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా పట్టణంలో పలు సమస్యలపై దృష్టి పెట్టి వినుగొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. మీ యొక్క అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రచారంలో ఆమెతో పాటు మాజీ కౌన్సిలర్ ఆర్ఏ సామ్రాజ్యం, దస్తగిరి, చికెన్ బాబు, ఎస్కే రఫీ, నాగూర్తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. షకీలని 30వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. ఈ వార్డులో ఉన్న సమస్యలు నా దృష్టికి నేను గెలిచిన తర్వాత ఈ వార్డులో ఉన్న సమస్యల్ని నేను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను. ఇంకా నేను గెలిస్తే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూడా నియమితురాలనవుతాను. వినుకొండ పట్టణంలోని అత్యంత పెద్ద సమస్య నీటి సమస్య. ఆ సమస్య మీద ఫస్ట్ ప్రధాన దృష్టి నేను పెడతాను. ఎందుకంటే నేను 20 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు అప్పటి నుంచి తీరని సమస్య నీటి సమస్య. అది ఇప్పటికీ కూడా అలాగే ఉంది. ఆడవాళ్ళు ఆ చిన్నపిల్లల్ని కూడా వదిలేసి గిందెలు పట్టుకొని పరిగెట్టే పరిస్థితి ఇప్పటికి కూడా కొనసాగుతుంది. ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టి ప్రతిరోజు కుళాయిల్లో నీళ్లు వచ్చే ప్రయత్నం చేస్తాను. నేను హామీ ఇస్తున్నాను. ఇవి మీరు దృష్టిలో పెట్టుకొని నన్ను గెలిపించే ప్రార్థన. అతి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలో ప్రజలందరూ తమ ఓటును వినియోగించుకోవాలని లోక్ జనశక్తి పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ యూత్ విభాగం ఆర్కే నాయుడు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలోని శావల్లపురం మండలం శానంపూడి ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశామని, శానంపూడి, బొందిలపాలెం, ముండ్రువారిపాలెం గ్రామాల ప్రజలందరూ గమనించి పార్టీలకు అతీతంగా మంచి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. స్థానిక ఎన్నికలు అంటే రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కాదన్నారు. గ్రామాల్లోకి వచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయన్నారు. ప్రజలందరూ గమనించి ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. గ్రామాలకు వచ్చే నిధులు సెంట్రల్ నుంచి వస్తాయని, ఈ విషయాన్ని ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని మీకు అనుకూలమైన వారికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నామన్నారు. ప్రజలందరికీ నమస్కారం. నా పేరు ఆర్కే నాయుడు. నేను లోక్ జనశక్తి పార్టీ యూత్ వింగ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా చేస్తా ఉన్నాను. మరికొద్ది రోజుల్లో స్థానిక ఎలక్షన్లు జరగబోతున్నాయి. కావున ప్రజలందరూ తమ తమ ఓటును తప్పనిసరిగా వినియోగించుకొని గ్రామాభివృద్ధి, సమాజాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధిని ఈరోజు మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరందరూ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించవలసిందిగా కోరుతున్నాను. అలాగే పార్టీలకు అతీతంగా మనుషుల్ని ఎవరు మంచివారు, ఎవరు పనిచేయగలుగుతారు అనేది చూసి ఆలోచన చేసి ఆ అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రత్యేకంగా ప్రజలందరికీ మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా స్థానిక ఎన్నికలు అంటే రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కాదండి. ఏ ఫండ్స్ వచ్చినా, ఏ ఒక కాలువ బాగు చేయాలన్నా, రోడ్లు బాగు చేయాలన్నా దానికి సంబంధించిన ఫండ్స్ ప్రధానమంత్రి గారు సెంట్రల్ నుంచి వస్తాయండి. ప్రజలందరూ గమనించాలి. చాలామందికి తెలియదని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ మీడియా పూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు మాత్రం కాదు, దీనికి సంబంధించిన గెలిచిన వాళ్ళకి ఏదైనా సరే సెంట్రల్ నుంచి ఫండ్స్ రిలీజ్ అవుతాయి. వాళ్ళు చెప్పిన అనుగుణంగా ఇక్కడ గెలిచిన అభ్యర్థులు చేయాలి. ఈ విషయాన్ని ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఓటు హక్కు వేసి మంచి అభ్యర్థుల్ని గెలిపించాల్సిందని కోరుచున్నాను. నేను శావల్లిపురం మండలం శానంపూడి ఎంపీటీసీ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి ఉన్నాను. బొందిలపాలెం, శానంపూడి, ముండ్రువారిపాలెం,
ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ నాతో పాటు ఇంకా అభ్యర్థులు నిలబడి ఉన్నారు, వారిని కూడా ఎవరు ఏంటి అనేది ఆలోచన చేసుకొని ఓటు వేయాల్సిందిగా కోరుచున్నాను. మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నూచెండ్ల మండలం ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదినారాయణరావు స్వీకరించారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముందు జాగ్రత్తగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఐనవోలు ఎస్ఐ రవీంద్రారెడ్డి బందోబస్తుగా చేశారు. నామినేషన్ సందర్భంగా కార్యాలయానికి దగ్గరగా వాహనాలను సైతం అనుమతించలేదు. పాత చెరువు కొమ్ముపాలెం జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తెల్లబాడు జనసేన అభ్యర్థి వేముల వెంకట గణేష్. ఈ సందర్భంగా ఆర్వో ఆదినారాయణరావు మాట్లాడుతూ, నామినేషన్ల పర్వంలో మొత్తం 78 దరఖాస్తులు రాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 38, టీడీపీ తరపున 29, జనసేన పార్టీ నుంచి 5, ఇతరులు 6 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం 2 లక్షల లోబడి ఎన్నికల ఖర్చు ఉండేలా జాగ్రత్త పడాలని సూచించారు. నమస్కారం అండి. నూజెండ్ల మండలానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకి ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 15 ఎంపీటీసీ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి ఈ మండలంలో. ఈ 15 ఎంపీటీసీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఈరోజుతో నామినేషన్లు స్వీకరించడం అయిపోయింది. 5 గంటల వరకు వచ్చిన నామినేషన్లు అన్నీ కూడా స్వీకరించడం జరిగింది. మొత్తం ఈ మండలంలో 15 ఎంపీటీసీలకు తాను 78 నామినేషన్లు వివిధ పార్టీల తరఫున వేయడం జరిగింది. అందులో వైసీపీ తరఫున 38, టీడీపీ తరఫున 29, జనసేన తరఫున 5, ఇండిపెండెంట్లుగా 6 నామినేషన్లు వేయడం జరిగింది. ఈ నామినేషన్లు రేపు ఉదయం 8 నుంచి స్క్రూటినీ చేయడం జరుగుతుంది. స్క్రూటినీ అనంతరం కరెక్ట్గా ఉన్న అప్లికేషన్లు ఓకే చేస్తారు. వాటిలో నుంచి విత్డ్రా చేసుకునే అవకాశం మనకి 14/3/2020 March 14 వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. స్క్రూటినీలో ఎవరైనా రిజెక్ట్ అయితే రిజెక్ట్కి సంబంధించి రిజెక్ట్ అయిన అప్లికేషన్ల మీద అప్పీల్కి వెళ్ళొచ్చు. నర్సరావుపేట ఆర్డీఓ గారి దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్లో పరిశీలించిన తర్వాత అవి అర్హత సాధిస్తే కన్సిడర్ చేస్తారో లేదంటే రిజెక్ట్ చేస్తారు. అట్లనే ఈ స్క్రూటినీ అయిపోయిన తర్వాత విత్డ్రాలు కూడా అయిపోయిన తర్వాత వాళ్ళకి గుర్తులు కేటాయించడం జరుగుతుంది. కేటాయించిన గుర్తులు వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా అభ్యర్థులందరూ కూడా గమనించాలి. అట్లనే మీరు ఏదైనా క్వశ్చన్స్ చేయాలన్నా లేకపోతే మీటింగులు పెట్టుకోవాలన్నా కానీ పర్మిషన్లు తీసుకొని ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. లౌడ్ స్పీకర్లు పెట్టుకోవాలన్నా కానీ పోలీసు వారి పర్మిషన్లు అట్లా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ తీసుకునే క్రమంలోనే ఎంపీటీసీ సభ్యుడు అతని ప్రచారానికి కానీ అయ్యే ఖర్చు 2 లక్షలకు మించకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నారనే విషయాన్ని కూడా లెక్కించే టీములు తిరుగుతూ ఉంటాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది. కాబట్టి ఆదర్శ ప్రవర్తన నియమావళిని అనుసరించి అందరూ ప్రశాంతమైన వాతావరణంలో ప్రచారం చేసుకొని ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికవటానికి మేము ఈ ప్రయత్నాలు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మీరు మీ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకునేలాగా ఆలోచించండి. ప్రజాస్వామ్యంలో మీకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే స్వేచ్ఛ ప్రజలకు ఉంటుంది. కాబట్టి అట్లా మీకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవడానికి మీరు ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఆటో, స్కూల్ బస్సు ఢీకొని ఒక యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని వెంకుపాలెం శివారులో చోటు చేసుకుంది. వెలటూరు గ్రామానికి చెందిన మిరియంపల్లి పవన్ వెలటూరు నుంచి వినుకొండ వస్తుండగా అటుగా వెళ్తున్న లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మిరియంపల్లి పవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కొండలు, కళ్యాణితో పాటు బంధువులు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి మృతి చెందిన మిరియంపల్లి పవన్ మృతదేహాన్ని చూసి రోధిస్తున్న తీరు చూపరులను కండతడి పెట్టించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బైక్ అదుపు తప్పి 2 వ్యక్తులకు గాయాలైన సంఘటన పట్టణ శివారులో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్కు హస్రఫ్ హసీన్ దుస్తులు వ్యాపారం చేసుకుంటూ కుచ్చేడు నుండి వినుకొండ వైపు వస్తుండగా బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో 2 గాయాలు కావడంతో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
రాష్ట్ర ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్ విజయవాడ వారి ఉత్తర్వుల మేరకు వినుకొండ పురపాలక సంఘం నందు 8 సెంటర్లలో వార్డు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు తెలియజేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నామన్నారు. పట్టణంలోని 13వ వార్డు నందు ఘనసాల పద్మజావాణి ఒకరు దరఖాస్తు చేశారన్నారు. పట్టణ సీఐ చిన్నమల్లయ్య, ఎస్ఐ హసాన్లు పోలీసుల సహకారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపల్ కార్యాలయం వద్ద బందోబస్తు నిర్వహించారు. ఇప్పుడు మండలంలో 13 MPTCలకు గాను 67 నామినేషన్లు వేశారు. MPDO కార్యాలయ సమావేశపు హాలునందు నామినేషన్లు రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు స్వీకరించారు. 30 టీడీపీ, 32 వైసీపీ, 2 బీజేపీ, 3 జనసేన తరపున నామినేషన్లు దాఖలు చేశారు. అధికంగా అంగళూరు MPTC స్థానానికి 8 నామినేషన్లు, తక్కువగా బొగ్గరం MPTC స్థానానికి 3 నామినేషన్లు వచ్చినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. నామినేషన్లకు తమ అభ్యర్థుల వెంట భారీగా కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద మంగళవారం జరుగుతున్న నామినేషన్ల కార్యక్రమాన్ని నర్సరావుపేట DSP వీరారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన, గ్రామాలలో గొడవలకు కారకమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలను శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. ఆయనతో పాటు వినుకొండ రూరల్ సీఐ సుబ్బారావు, ఎస్ఐ సింగయ్య ఉన్నారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.